Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఒక్క జంపుతో జగన్కు ఇష్టుడైన ఆ నేత పరిస్థితి ఏమైందో చూడండి. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉనికిని వెతుక్కునే నాయకులు చాలా త్వరగానే కనుమరుగైపోతారు. అందుకే ఒకప్పుడు పార్టీ మారాలంటే నానా విధాలుగా ఆలోచించేవారు లీడర్లు. కానీ ఇప్పుడు అనుకున్నదే తడువుగా రాత్రికి రాత్రి కండువాలు మార్చేసుకుంటున్నారు. అందుకే కొన్నేళ్లకే రాజకీయ తెర మీద వాళ్ల పత్రాలు ముగిసిపోతున్నాయి. అలా కనుమరుగైపోతున్న నేతల్లో ఎన్ అమర్నాథ్ రెడ్డి కూడా ఒకరు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గానికి చెందిన ఈయన ఒకప్పుడు జగన్కు అత్యంత సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అదే జగన్ చేతిలో నలిగిపోతున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పలమనేరు నుండి పోటీ చేసిన ఆయన తెలుగుదేశం తరఫున బలమైన అభ్యర్థిగా ఉన్న ఆర్వీ సుభాష్ చంద్రబోస్ మీద గెలుపొందారు. చంద్రబాబు సొంత జిల్లాలో టీడీపీ అధికారులకు వచ్చిన తరుణంలో అమర్నాథ్ రెడ్డి సాధించిన ఈ విజయాన్ని జగన్ విశేషంగా భావించారు. కానీ అమర్నాథ్ రెడ్డి తేడాగా ఆలోచించారు. చంద్రబాబు వేసిన వలసల వలకు చిక్కి టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ఆ చర్యే ఆయన రాజకీయ జీవితానికి ఆఖరైంది. నమ్మి టికెట్ ఇస్తే వెన్నుపోటు పొడిచాడని జగన్ చాలా నొచ్చుకున్నారు. ఏది ఏమైనా 2019 ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డిని ఓడించాలనే ఉద్దేశంతో క్రొత్త వ్యక్తి వెంకట గౌడను బరిలో నిలిపి గెలుపు బాధ్యతలను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. చిత్తూరు జిల్లాలో ఏ అసెంబ్లీ సెగ్మెంట్లో అయినా ప్రభావం చూపగల సత్తా పెద్దిరెడ్డికి ఉంది. అందుకే గత ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డిని 32,000 ఓట్ల తేడాతో మట్టి కరిపించారు. కేవలం ఓడించడమే కాదు, ఎన్నికల తర్వాత పలమనేరులో టీడీపీ మాట వినబడకుండా చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో టీడీపీ దాదాపు పడకేసినట్లే ఉంది. ఎక్కడా ఆయన మాట వినబడట్లేదు. అంతా వైసీపీ హవానే నడుస్తోంది. ఎమ్మెల్యే వెంకట గౌడకు పెద్దిరెడ్డి పూర్తి సపోర్ట్ ఇస్తున్నారు. ఈ తతంగం మొత్తాన్ని చూస్తూ ఉంటే వచ్చే ఎన్నికల్లో కూడా అమర్నాథ్ రెడ్డిని ఇంటికే పరిమితం చేయాలని జగన్ భావించినట్లు తెలుస్తోంది. అలా ఒకప్పుడు జగన్కు ప్రీతిపాత్రుడైన నేత ఇప్పుడు అదే జగన్ చేతిలో నలిగిపోతున్నారు.